వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది 7.7% నేరాలు పెరిగాయని సిపి అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. క్రైమ్ వార్షిక నివేదికను సిపి విడుదల చేశారు. పోక్సో కేసులు 36% పెరిగాయని, అదేవిధంగా మహిళలపై 18% నేరాలు పెరిగాయని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 18 మందిపై పీడీ యాక్టులు నమోదు చేశామన్నారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామని సిపి స్పష్టం చేశారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా విక్రయించినా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ ఏడాది 1167 మహిళా మిస్సింగ్ కేసులు నమోదు కాగా 90% ఛేదించామన్నారు. చిట్ ఫండ్స్ కంపెనీల వల్ల ఇబ్బందులు పడిన వారికి న్యాయం చేస్తామన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంకా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఈ సంవత్సరం 2023లో లాస్ట్ ఇయర్ నుంచి 7.71% ఓవరాల్ క్రైమ్ పెరిగింది. అది చాలా న్యాచురల్ ఉంది. ఎందుకు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, ప్రజలకు కూడా బాగా అవగాహన వచ్చింది ఏ విధంగా చట్టం వాళ్ళకి ఉన్న రైట్స్కి వాడుకోవాలి. సో ఈ 7.71% ఉంది. ఈ మేజర్ మనకు ముఖ్యమైన విషయం ఉంది, రేప్ అండ్ పోక్సో కేసెస్ ఈ 36% పెరిగింది. అది చాలా ఇంపార్టెంట్ విషయం. మనము భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్లాన్ చేసిన ఈ రేప్ పోక్సో కేసెస్ గురించి మనము స్పెషల్గా అటెన్షన్ ఇస్తాము. అదేవిధంగా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా 18% పెరిగింది. కొన్ని కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కూడా వస్తుంది, కొన్ని కేసెస్ అంటే సంబంధం లేకున్న వాళ్ళతో కూడా ఈ కేసెస్ ఉండొచ్చు. బట్ ఉమెన్ మనకు ఫోకస్ ఉంటుంది. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ వాళ్ళకి ఎట్లా శాంతి భద్రత పరిరక్షణ చేయాలి, ఇది నెక్స్ట్ ఇయర్ మనకు ఒక చాలా ఇంపార్టెంట్ ఉద్దేశ్యం ఉంటుంది. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఉంది, లాస్ట్ ఈ సంవత్సరంలోనే ఎలక్షన్ ఎన్నికలు జరిగింది. సో ఎలక్షన్లో మనము దాదాపు 12 crore మొత్తం వాల్యూకి లిక్కర్, గాంజా, క్యాష్, వాల్యుబుల్ మెటల్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. 270 కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్